బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ కు కేంద్రం నుంచి సూచనలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ను కొన్ని గ్రూపులు టార్గెట్ చేశాయని తెలుస్తోంది. కేంద్ర నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు నిఘా వర్గాల రెగ్యులర్ చెకప్ లో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్డీఏలో జనసేన కీలకంగా ఉండటం, బీజేపీకి పవన్ మద్దతు ఇస్తున్న నేపథ్యంలోనే అలర్ట్ జారీ చేశారు. పవన్ తీరును తప్పుపడుతూ గతంలో మావోయిస్టులు ప్రకటన చేశారు. సో పవన్ కళ్యాణ్కి హెచ్చరికలు జారీ చేస్తూ కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అనింది. అలర్ట్గా ఉండాల్సిందిగా పవన్ కళ్యాణ్కి హెచ్చరించారు. పలు గ్రూపులుగా టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. మరి ఆ గ్రూపులు ఏంటి, ఎవరు టార్గెట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేటువంటి అవసరం ఎవరికి ఉంది? అయితే గతంలో కూడా మావోయిస్టు వర్గాల నుంచి కొన్ని లేఖల ద్వారా హెచ్చరికలు కూడా జారీ అయినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర నిఘా వర్గాలు మరోసారి పవన్ కళ్యాణ్కి అలర్ట్ జారీ చేశాయి. పవన్ కళ్యాణ్ తీరును తప్పుపడుతూ గతంలో మావోయిస్టులు ప్రకటన చేసిన విషయంలోనే మరోసారి గ్రూపులు టార్గెట్ చేశాయంటూ కేంద్ర నిఘా వర్గాలు కూడా వాళ్ళ యొక్క భావాలు వ్యక్తపరుస్తున్నాయి. సో మొత్తం మీద అలర్ట్గా ఉండాలన్నట్టుగా పవన్ కళ్యాణ్కి హెచ్చరించినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్గా వెళ్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్న ప్రతినిధి కృష్ణమోహన్. ఎస్ కృష్ణమోహన్, సో ఏంటి పవన్ కళ్యాణ్కి ఎవరి నుంచి థ్రెటన్ ఉంది, ఎవరి నుంచి హెచ్చరిక ఉంది, ఎందుకు ఆయన నిఘా వర్గాలు ఈ రకంగా హెచ్చరించాయి, ఏదైనా పవన్ కళ్యాణ్ ఆయన గ్రూప్ టార్గెట్ చేసినట్టుగా, అంటే ఎవరు టార్గెట్ చేసి ఉంటారు? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ మీరు కాస్త అప్రమత్తంగా ఉండండి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి కేంద్ర నిఘా వర్గాల నుంచి చేసిన సూచన. ఎందుకంటే ఇది కేంద్ర ఇంటెలిజెన్స్ తో కొందరు మాట్లాడినప్పుడు పూర్తి వివరాలన్నీ కూడా మేము బయట పెట్టలేము, కానీ కొంత సమాచారం అయితే అందుతోంది. మీరు కొంత మీ రెగ్యులర్ విభాగంలో కావచ్చు, నిఘా విభాగంలో ట్రాక్ చేయాల్సిన అవసరాలు అయితే కనపడుతున్నాయి. నిఘా విభాగం రెగ్యులర్ గా జరిగే ట్రాకింగ్ లో కూడా కొన్ని అవాంఛనీయ గ్రూపులతో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనలు వస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే కేంద్ర నిఘా వర్గాలకి అందాయి. సో ఈ నేపథ్యంలోనే పవన్ ని కొంత అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా అంటే ఇక్కడ 3-4 అంశాలు కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తి బీజేపీతో వెళ్ళడానికి గతంలో కూడా కొందరు మావోయిస్ట్ నేతలు బహిరంగంగానే విమర్శించారు, మీరు బీజేపీతో వెళ్ళడం సరికాదు అని చెప్పారు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడం తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పార్టీని విజయకేతనం నడిపించడం వ్యక్తి అయితే, రెండవది వైసీపీ నుంచి కూడా కొంత ఇష్యూస్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి అనేది నిఘా వర్గాల నుంచి చెప్తున్నాయి. మరో కోణంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా కూడా ఆయన ప్రకటించారు. ఆ వర్గాలకు ఇది ముంగుడుపడని చేదు నిజం అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కూడా జరిగిన ఆహారాలు వీటన్నింటిలో దృష్టి పెట్టుకుని నిఘా వర్గాలు అయితే సెంట్రల్ ఇంటెలిజెన్స్ మామూలుగా ఒక అలర్ట్ అయితే చేయదు, ఉన్న సమాచారాన్ని కొంత ముందుగానే పవన్ కళ్యాణ్కి విషయం చేరు వేసినట్టుగానే కొంత సమాచారం అందుతోంది. సో నిన్నటి నుంచి కూడా ఇంటెలిజెన్స్ పర్టికులర్ గా పవన్ కళ్యాణ్కి మీ ట్రాక్ లో విషయంలో కావచ్చు, మీరు మీకున్న టీమ్స్ లో కావచ్చు, మీరు వ్యవహరించే దీంట్లో కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది అనేది చాలా క్లియర్ గా చెప్పినట్టుగా సమాచారం ఉంది. సో ఆ యాంగిల్ లోనే వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారు మనోజ్. అయితే ఎవరు ముందుకెళ్తారు ఏంటి అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని డెఫినెట్ గా ఇది సీరియస్ అయి ఉంటుంది. సో ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిందా, పవన్ కళ్యాణ్ గమనించగలిగారా ఈ విషయాన్ని, పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ విభాగం కావచ్చు, పవన్ కళ్యాణ్ సంబంధించి స్టేట్ ఇంటెలిజెన్స్, అంటే వారి నుంచి ఏమైనా సమాచారం ఉందా? నిన్న పవన్ కళ్యాణ్కి ఆహారం అయితే సెంట్రల్ ఇంటెలిజెన్స్ జారీ చేసింది. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత అప్రమత్తమైన పరిస్థితి అయితే కనపడుతుంది. స్థానిక నేతలకు కూడా ఈ సమాచారం, జనసేన నేతలకు కూడా సమాచారం అందిన నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ టూర్ వ్యవహారాలు కావచ్చు, పవన్ కళ్యాణ్కి వస్తున్న వ్యక్తులు, పవన్ కళ్యాణ్ని కలవడానికి జరుగుతున్న వ్యవహారాలు, వీటన్నిటి మీద కూడా కొంత నిఘా ఏర్పాటు చేసినట్టుగానే అర్థమవుతుంది. కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇంత పెద్ద ఇష్యూని క్రియేట్ చేసినప్పుడు మాత్రం వ్యవహారంలో కొంత ముందస్తు జాగ్రత్తలు ఉండాలి అనేది, దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంత అప్రమత్తమైనట్టుగానే సమాచారం ఉంది మనోజ్. రైట్ కృష్ణమోహన్. సమ్మతం మీద కేంద్ర నిఘా వర్గాల నుంచి పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ అయింది. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. పలు గ్రూపులు తనని టార్గెట్ చేశాయి, తనతో కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. గతంలో మావోయిస్టు గ్రూపుల నుంచి ఆయనకి ఒక ప్రకటన వచ్చింది, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కూడా ఆయన తప్పుపడుతూ కొన్ని మావోయిస్టు ప్రకటనలు కూడా చూసాం. అయితే ఈ నేపథ్యంలో
ఆయన బీజేపీకి మద్దతుగా ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో చాలా కీలకమైన పర్సన్ గా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన డెఫినెట్ గా అత్యంత సన్నిహితుడు అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ని కొన్ని గ్రూపులు టార్గెట్ చేశాయి. అయితే పవన్ కళ్యాణ్ కి కొంత డేంజర్ ఉన్నట్టుగా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి నాకు తెలిసి బహుశా డెఫినెట్ గా ఆయనకి ఇప్పటికే వైస్ సెక్యూరిటీ సిబ్బంది ఆయనతో పాటు ఉంటున్నారు, వైస్ సెక్యూరిటీ కేటాయించారు. అయితే ఈ నేపథ్యంలో సెక్యూరిటీ మరింత పెంచే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆయనకు సంబంధించి డే టు డే షెడ్యూల్లో కూడా చాలా వరకు చేంజెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రూపులుగా అతన్ని టార్గెట్ చేస్తున్నారంటూ కేంద్ర నిఘా వర్గాలే హెచ్చరించడంతో ఒక్కసారిగా ఈ విషయం సీరియస్ గా మారింది. ఇదొక బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ని కొన్ని గ్రూపులు టార్గెట్ చేశాయట. మరి ఆ గ్రూపులు ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాయి, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం వెనుక కారణం ఏంటి, ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పూర్తి స్థాయి సమాచారం తెలియకపోయినప్పటికీ, వారు బహిరంగ పరచకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ ని మాత్రం జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారట.